బులెటిన్. 2-in-1 బులెటిన్ లో హెడ్‌లైన్స్. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా భావించిన బిఆర్ఎస్ ఆవిర్భావ సభ. బీజేపీలో రచ్చ ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం తర్జన భర్జన. పల్లె నుండి పట్టణానికి బారులు తీరిన జనం. మతాంతర వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన ప్రజలు. పూరి జగన్నాథ ఆలయంలో మూషిక సైన్యం అల్లకల్లోలం. మేకల శంకరయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన పిల్లి రామరాజు యాదవ్. ఆల్ ఇండియా క్రిస్టియన్ ముస్లిం దళిత ట్రైబల్ వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ. విజేతలకి బహుమతులు ప్రదానం చేసిన పిల్లి రామరాజు యాదవ్. చంద్రగిరి ప్రజలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి సంక్రాంతి కానుక. బీఆర్ఎస్ మహా బహిరంగ సభకు ఏ చిన్న అంతరాయం కలగకుండా ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఇతర నాయకులు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా భావించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఖమ్మం గుమ్మం ముస్తాబవుతోంది. ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు గులాబీ శ్రేణులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఈ సభకు నలుగురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీలకు చెందిన జాతీయ నేతలు హాజరవుతున్నందున ఏ చిన్న అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఇతర నాయకులు దగ్గర ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించేందుకు ఖమ్మం సభ నాంది పలకబోతోంది. ఈ సభా వేదిక ద్వారానే బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాచరణను ప్రకటించబోతోంది. ఈ సభకు కేరళ, పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా వివిధ పార్టీలకు చెందిన జాతీయ, రాష్ట్ర పెద్దలు హాజరవుతున్నందున పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభా వేదిక నిర్మాణం పూర్తయింది. బారికేట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నానికి సభా వేదిక నిర్మాణ పనులు పూర్తవుతాయి. ఈ సభ ద్వారా ప్రస్తుతం దేశానికి బీఆర్ఎస్ ఏర్పాటు ఆవశ్యకతను సవివరంగా కేసీఆర్ వివరించనున్నారు. అలాగే ఇప్పటి వరకు దేశాన్ని ఏలిన జాతీయ రాజకీయ ప్రభుత్వాల అసమర్థతను మరొకసారి తీవ్రస్థాయిలో ఎండగట్టనున్నారు. పాలకుల చిత్తశుద్ధి లోపం కారణంగా భారత్ ఎదుర్కొంటున్న సమస్యలపై ఏకరవు పెట్టనున్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలన వైఫల్యం కారణంగా ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను, వాటి పరిష్కారం కోసం బీఆర్ఎస్ తలపెట్టే కార్యక్రమాలు, పార్టీ ఎజెండాను వివరించనున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాల్లో సమగ్ర మార్పు కోసం బీఆర్ఎస్ ను బీజేపీయేతర పార్టీలు బలపరచాలని కేసీఆర్ కోరనున్నారు. ఇంతకు తమతో కలిసి వచ్చే పార్టీలతో ఎలా ముందుకు సాగేందుకు ప్రజల దీవెనలను సైతం బహిరంగ సభలో అభ్యర్థించనున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన రాష్ట్ర ప్రజల ఆశీస్సులతోనే మరొకసారి దేశ రాజకీయాల్లోనూ అదరగొట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే మొదట్లో ఢిల్లీలో మొదటి బహిరంగ సభను ఏర్పాటు చేయాలని, ప్రజల బీజేపీపై సమరభేరి మోగించాలని తలపెట్టారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో జరిగే బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ ను ఇతర రాష్ట్రాల్లో బలంగా తీసుకెళ్లటంతో పాటు కేంద్రంలోని మోడీ సర్కారుకు వణుకు పుట్టించే స్థాయిలో సభ నిర్వహిస్తున్నారు. సభ జన సమీకరణకు ఉమ్మడి జిల్లాతో పాటు వరంగల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తృతంగా మండలాల వారీగా సమీక్షా సమావేశాలు జరుగుతాయి. సభతో ఇప్పటికే ఖమ్మం నగరం గులాబీమయమైంది. భారీ కటౌట్లు, ఆర్చీలు, స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రధాన రోడ్ల జంక్షన్లను గులాబీ జెండాలతో అలంకరించారు. నూతన కలెక్టరేట్ సమీపంలో 100 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు దాదాపు 500,000 మందిని సమీకరించాలని లక్ష్యంగా నిర్ణయించి ఆ దిశగా నాయకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందుకుగాను స్థానిక ఎమ్మెల్యేకు తోడు మరికొందరు ముఖ్య నేతలకు బాధ్యతలను అప్పగించారు. సభా వేదికకు సమీపంలో ట్రాఫిక్ సమస్య రాకుండా మరో 445 ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా 20 పార్కింగ్ స్థలాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తూర్పు వైపున 235 ఎకరాలు, దక్షిణాన 210 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించారు. పార్కింగ్ బాధ్యతలను ఎమ్మెల్సీ తాత మధుకు అప్పగించారు. వేదిక నిర్మాణ బాధ్యతలను ఎమ్మెల్యే బాలమల్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ సభకు మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, పాలకుర్తి, మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి, సూర్యాపేట జిల్లాలో కోదాడ హుజూర్నగర్, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి ఖమ్మం జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న
13 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి భారీగా జన సమీకరణ చేసేందుకు కార్యచరణ రూపొందించారు. ఇందుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేశారు. అవి సరిపోకపోవడంతో పక్క జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆర్టీసీ బస్సులను కూడా అద్దెకు తీసుకున్నారు. ఖమ్మం నగరానికి దగ్గరగా ఉన్న గ్రామాల నుంచి వేలాది మంది కాలినడకన బహిరంగ సభకు చేరుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెగ్మెంట్ల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ముఖ్యమైన కార్యకర్తలు నాయకులు తరలి రానున్నారు. సభావేదికపై నలుగురు ముఖ్యమంత్రులు జాతీయ రాష్ట్ర నేతలతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. తెలంగాణలో మొన్నటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సీటు కోల్పోయిన బీజేపీ ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ సీటుపై ఫోకస్ పెట్టింది. అభ్యర్థిని కూడా ప్రకటించింది. అభ్యర్థి విషయంలోనే ఎడతెగని మంతనాలు జరిగాయట. అంతా అయిపోయాక పరివార క్షేత్రాల నుంచి కొందరు మా సంగతి ఏంటని ప్రశ్నించడంతో రసకందాయంలో పడ్డాయి కాషాయం పార్టీ రాజకీయాలు. బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏవిఎన్ రెడ్డి పేరు ప్రకటించారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఎన్నిక జరగనుంది. ఇప్పటికే వివిధ ఉపాధ్యాయ సంఘాలు తమ అభ్యర్థులను ప్రకటించాయి, ప్రచారం కూడా మొదలుపెట్టాయి. బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో అధిష్టానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. అభ్యర్థిని ప్రకటించింది. దిల్షుద్ నగర్ పబ్లిక్ స్కూల్ అధినేత ఏవిఎన్ రెడ్డిని క్యాండిడేట్గా అనౌన్స్ చేసింది బీజేపీ. ఇక్కడి వరకు అంతా సాఫీగా సాగిన అభ్యర్థి పేరు ప్రకటించాకే సంఘ్ పరివార్ క్షేత్రాల నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయట. ముందుగా సంఘ్ పెద్దలతో మాట్లాడిన బీజేపీ నేతలు వాస్తవానికి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్న బీజేపీ నేతలు ఆర్ఎస్ఎస్ పెద్దలు తాము జోక్యం చేసుకోబోమని చెప్పారంట. టీపీయుఎస్ ప్రతినిధులు సైతం గతంలో తాము అభ్యర్థిని పెట్టి ప్రచారం చేయలేక ఇబ్బంది పడ్డామని, అందువల్ల ఈ ఎన్నికల్లో ఎవరిని పోటీకి పెట్టడం లేదని తెలిపారట. ఆ తర్వాత బీజేపీ ఏవిఎన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిందని చెబుతున్నారు. అయితే ఈ మంత్రంగాల గురించి తెలుసో లేదో కానీ బీజేపీ నిర్ణయం తీసుకున్న తర్వాత సంఘ్ పరివార్ క్షేత్రాల నుంచి కొందరు తాము పోటీ చేస్తామని ముందుకొచ్చారట. పీఆర్టీయు రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగి బీజేపీలో చేరిన వెంకటరెడ్డితో పాటు గతంలో ఏబీవీపీలో పనిచేసిన ఒకరు తమకు అవకాశం ఇవ్వాలని కోరారట. వెంకటరెడ్డి అయితే ఓటర్ల నమోదు చేపట్టారట. అప్పటికే నిర్ణయం తీసుకోవడంతో బీజేపీ నేతలు చేతులు ఎత్తేసినట్లు సమాచారం. ఏదైనా ఉంటే సంఘ పెద్దలతో మాట్లాడుకొని జాతీయ పార్టీ నేతలకు చెప్పాలని కమలనాథులు తప్పుకుంటున్నారంట. సంక్రాంతి పండుగ ముగిసిన సందర్భంగా సొంతుల నుండి తిరిగి నగరానికి బయలుదేరుతున్న ప్రజలు 3 రోజుల పండుగ సమయాలను మనసులో నిక్షిప్తం చేసుకుని తిరిగి పట్టణానికి పయనమవుతున్నారు. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి 3 రోజుల సంబరాల మధ్య ఘనంగా ముగిసింది. భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదినాలతో చిన్న పెద్ద ఆనందంతో ఊగిపోయారు. పట్నం నుంచి సొంతులకు వెళ్లిన వారు పండుగ మురిపంతో నగరానికి పరుగులు తీస్తున్నారు. స్నేహితుల పలకరింపులు, అత్తవారింటి ఆత్మీయతలు, తల్లిదండ్రుల అనురాగాలు, ఊరి ప్రజల ప్రేమాభిమానాలు, పచ్చని పంట పొలాలు, పాత జ్ఞాపకాలు, ఇలా ఎన్నో అనుభూతులను మూటగట్టుకుని మహానగరానికి చేరుకుంటున్నారు. 3 రోజుల పండుగ సమయాలను మనసులో నిక్షిప్తం చేసుకుని తిరిగి పట్నానికి పయనమవుతున్నారు. దీంతో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద వాహనాలు బారులు తీరాయి. భారీగా వాహనాలు వస్తుండటంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. కాగా సంక్రాంతి సందర్భంగా యాదాద్రి జిల్లాలోని హైవేలు బిజీగా మారాయి. హైదరాబాద్ విజయవాడ హైవేపై 67577 వాహనాలు, హైదరాబాద్ వరంగల్ హైవేపై 25231 వాహనాలు రాకపోకలు సాగించాయి. ఈ నెల 13న 2 హైవేలపై కలుపుకొని మొత్తం 92808 వాహనాలు ప్రయాణించాయి. ఈ లెక్కన శుక్రవారం రోజున ప్రతి సెకనుకు 1 కంటే ఎక్కువ వెహికల్స్ ఈ హైవేల మీదుగా వెళ్లాయి. విజయవాడ హైవే మీదుగా నిమిషానికి 46 వెహికల్స్ ప్రయాణించగా వరంగల్ హైవేపై నిమిషానికి 18 వెహికల్స్ రాకపోకలు సాగించాయి. మరొకవైపు సంక్రాంతి ఎఫెక్టుతో హైదరాబాద్ సిటీ రోడ్లు బోసిపోయాయి. నగరవాసులు సొంతులకు వెళ్లిపోవటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పంజాగుట్ట, కోటి, సికింద్రాబాద్, బంజారాయిల్స్, హైటెక్ సిటీ, కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లోని రోడ్లు ఖాళీగా కనిపించాయి. దేశంలో పలువురు కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మతాంతర వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చేసుకున్న ఏ వివాహమైనా హిందూ వివాహ చట్ట ప్రకారం చెల్లదని స్పష్టం చేసింది. కేవలం హిందువులు చేసుకున్న వివాహాలకు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుందని తెలిపింది. 2017లో ఓ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై న్యాయమూర్తులు కెఎం జోసెఫ్, బివి నాగరత్నతో కూడిన ధర్మాసనం విచారణ జరిగింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి నెలకు వాయిదా వేసింది.
కేసుకు సంబంధించిన పూర్వపరాలను పరిశీలిస్తే హైదరాబాద్లో ఓ మహిళ హైకోర్టులో కేసులు దాఖలు చేశారు. హిందువైన తాను క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తిని 2008లో హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహం చేసుకున్నానని కానీ అతను ఇప్పుడు మరో వివాహం చేసుకున్నారని పేర్కొన్నారు. హిందూ వివాహ చట్ట ప్రకారం 494 సెక్షన్ కింద అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే దీనిపై సదరు వ్యక్తి స్పందిస్తూ తాను క్రైస్తవుడినని హిందూ వివాహ చట్టం తనకు వర్తించదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆమెను వివాహం చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు చూపనందుకు కేసు కొట్టివేయాలని కోరారు. దీనిని హైకోర్టు నిరాకరించడంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు వేరువేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చేసుకున్న ఏ వివాహమైన హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదని స్పష్టం చేసింది. రోడ్ షో పటేల్ చౌక్ నుండి ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ప్రజలు మోడీ కాన్వాయ్పై పూలవర్షం కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో నిర్వహించిన మెగా రోడ్ షోకు భారీ స్పందన లభించింది. పెద్ద ఎత్తున ఢిల్లీ ప్రజలతో పాటు బీజేపీ శ్రేణులు హాజరయ్యారు. ఈ రోడ్ షో పటేల్ చౌక్ నుంచి ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్ వరకు జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు రోడ్డుకు ఇరువైపులా సామాన్య ప్రజలు బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. ప్రధాని కాన్వాయ్పై ప్రజలు పూలవర్షం కురిపించారు. రోడ్ షో అనంతరం ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకున్న ప్రధాని మోడీకి బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీలోని ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్లో బీజేపీ 2 రోజుల జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ రోడ్ షోను నిర్వహించారు. లోక్సభ విధానసభల ఎజెండాను ఈ సమావేశంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత పార్టీ నిర్వహిస్తున్న తొలి ప్రధాన సమావేశం ఇదే. దేశంలోని ప్రస్తుత సమస్యలు, పార్టీలోని సంస్థాగత అంశాలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869. Welcome back to 2-in-1 Bulletin. పూరి జగన్నాథ ఆలయంలో మూచిక సైన్యం అల్లకల్లోలం. రక్షించండి మహాప్రభు అంటూ పూజార విన్నపాలు. దేశంలోని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథుని ఆలయానికి అనుకోని కష్టాలు వచ్చాయి. ఈ ఆలయంలో ఎలుకలు నానా హంగామా సృష్టిస్తున్నాయి. భారీగా మూచిక సైన్యం ఆలయంలో తిష్ట వేసింది. దేవుళ్లకు చెందిన వస్తువులను, వస్త్రాలను పాడు చేస్తున్నాయి. తెల్లవారుజామున గర్భగుడి తెరవగానే ఎలుకలు కొరికి వేసిన స్వామివారి వస్త్రాలు, పూలదండలు ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాయి. దీంతో తాము పూజలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నామని ఆలయ పూజారులు వాపోతున్నారు. ఈ ఎలుకల బెడదను తక్షణమే అరికట్టాలని, లేదంటే ఎరుకల బోరియాల్లో రాళ్ల మధ్య ఖాళీలు ఏర్పడుతున్నాయని, ఇలా కొనసాగితే ఆలయ నిర్మాణానికి ముప్పు ఏర్పడుతుందని పూజారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆలయ అధికారులు త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే జగన్నాథ్ దేవాలయానికి ఊహించని కష్టాలు కారణమైన ఎలుకలు ఈ స్థాయిలో పెరగడానికి స్పెషల్ రీజన్ చెబుతున్నారు ఆలయ పూజారులు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో భక్తులు లేని సమయంలో ఎలుకల సంఖ్య అనేక రేట్లు పెరిగిందని, రత్న సింహాసన్ పై ఉన్న జగన్నాథుడు బలభద్ర, సుభద్ర అలంకరణను నాశనం చేస్తున్నాయని చెబుతున్నారు. ప్రతిరోజు వందలాది ఎలుకలు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి పూజారుల పూజకు ఆటంకాలు కలిగిస్తున్నాయని తెలిపారు. దేవతల చక్ర విగ్రహాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. అయితే ఎలుకల వల్ల గర్భగుడిలో ఇబ్బంది ఉన్నప్పటికీ ఆలయ సేవకులు జంతువులను చంపడానికి లేదా ఆలయం లోపల వారికి విషం పెట్టడానికి అనుమతి లేదని జగన్నాథ్ సంస్కృతి పరిశోధకుడు భాస్కర్ మిశ్రా చెప్పారు. ఆలయ ఆవరణలో కనిపించే ఎలుకలు, గబ్బిలాలు కోతులతో ఎలా వ్యవహరించాలో ఆలయ హక్కుల రికార్డులు పేర్కొన్నాయి. ఆలయ నిబంధనల ప్రకారం ఏ జీవి ప్రాణాన్ని తీయమని మిశ్రా చెప్పారు. 2020-21 లాక్డౌన్ సమయంలో ఆలయం లోపల భక్తులు లేకపోవడం వల్ల ఎలుకలు జనాభా పెరిగినప్పటికీ ఎలుకలు ఈ ప్రదేశానికి కొత్త కాదని మిశ్రా చెప్పారు. కొన్ని జంతువులు జగన్నాథ ఆలయ ప్రాంగణంలో తరతరాలుగా నివసిస్తున్నాయని, వాటికి ఆలయంలో మిగిలిపోయిన మహాప్రసాదం తగిన పరిమాణంలో లభిస్తుందని ఆయన తెలిపారు. చిట్టెలుకలను సజీవంగా పట్టుకుని బయటకు వదిలే బాధ్యత కొంతమంది ప్రత్యేక సేవకులను ఇవ్వబడిందని మిశ్రా చెప్పారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి
జితేంద్ర సాహు మాట్లాడుతూ ఎలకల బెడత గురించి శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి చేరుకుందని తెలిపారు. తాము ఎలకలను సజీవంగా పట్టుకోవడానికి ఉచ్చులు వేస్తున్నామని, సంవత్సరాలుగా అవలంబించిన నిబంధనల ప్రకారం వాటిని బయటకు వదులుతామని తెలిపారు. చెక్క దేవతలకు ఎటువంటి ప్రమాదం లేదని పేర్కొన్న సాహు వాటిని గంధం కర్పూరంతో క్రమం తప్పకుండా పాలిష్ చేస్తామని చెప్పారు. పూరిలోని వన్యప్రాణి విభాగం జగన్నాథ ఆలయం ప్రాంగణంలో కోతులు, గబ్బిలాలు, పావురాలు, పాము కూడా కనిపిస్తున్నాయని చెప్పారు. గుడెంకి చెందిన మేకల శంకరయ్య దశదిన కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన పిల్లి రామరాజు యాదవ్ వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నల్గొండ నియోజకవర్గం కనకల్ మండలం తిమ్మనగూడెంకి చెందిన మేకల శంకరయ్య అనారోగ్యంతో మరణించారు. వారి దశదిన కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు పిల్లి రామరాజు యాదవ్. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు బీఆర్ఎస్ పార్టీ నల్గొండ టౌన్ ప్రెసిడెంట్, ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్, 8వ వార్డు కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్. అలాగే గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు, 2 కుటుంబాలకు తన వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుండెబోయిన రమేష్, పరమేష్, శంకరయ్య, కొండల్ సైదులు, నరసింహ, మల్లేష్, ఎల్లయ్య, విజేందర్ తదితరులు పాల్గొన్నారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా క్రైస్తవులు, ముస్లింలు, దళితులు, గిరిజనులతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు. భారతదేశ వ్యాప్తంగా ఈ 4 వర్గాల ప్రజలపై బీజేపీ పార్టీ, దాని అనుబంధ సంస్థలు పెద్ద ఎత్తున దాడులు జరుపుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఏ రాజకీయ పార్టీ కూడా మాపై జరుగుతున్న దాడులను ఖండించడం లేదని వ్యక్తం చేశారు. క్రైస్తవుల ప్రార్థనా మందిరాలు కూలగొడుతున్నారు మరియు బైబిల్ గ్రంథాలు తగలబెడుతున్నారు. పాస్టర్లని చంపుతున్నారు. అక్రమ కేసుల్లో సేవకులను ఇరికించి జైలు పాలు చేస్తున్నారు. అలాగే మసీదులు కూలగొట్టడం అంటున్నారు. ముస్లింలకి, క్రిస్టియన్లకు ఓటు హక్కు రద్దు చేసి భారత రాజ్యాంగ స్థానంలో మనుధర్మ శాస్త్రం ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దళితులపై, గిరిజనులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఆర్ఎస్ఎస్ చేతుల్లో నుండి మైనారిటీ హక్కులను కాపాడుకోవడానికి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఈ 4 వర్గాల ప్రజలతో సింహగర్జన మహాసభలు జరపబోతున్నామని ఈ నెల ఇరవై మూడున చెలో వరంగల్కు పిలుపునిస్తున్నాం. సెంటినరీ చర్చ్ గ్రౌండ్ నందు సింహగర్జన మహాసభ జరుగుతుంది. భారత రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 27 ప్రకారం మత స్వేచ్ఛ హక్కు ఇచ్చారు. సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో చెప్పింది, 18 సంవత్సరాల నుండి ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని. ఒకవైపు సుప్రీంకోర్టు, ఒకవైపు రాజ్యాంగం ఈ హక్కులను తీసుకువచ్చిందని అన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ కార్యవర్గం జాతీయ అధ్యక్షునిగా డాక్టర్ రాచపూడి ప్రదీప్ శ్యామ్, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా ఎం జాన్బాబు, తెలంగాణ అధ్యక్షుడిగా ఎండి ఫయాద్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం అజయ్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చిన ఈ 75 సంవత్సరాలు కూడా, ఈ 75 సంవత్సరాల్లో అందరూ కలిసి మెలిసి బ్రతికాం. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా భాయి భాయి అనుకుంటూనే బ్రతికాం తప్ప ఎవరు ఒకరి మీద కత్తులెత్తినటువంటి పరిస్థితి అయితే దేశంలో లేదు. అయితే దేశవ్యాప్తంగా బైబిల్ గ్రంథాలను తగలబెడతా ఉన్నారు, దేవుని సేవకుల ప్రాణాలు తీస్తా ఉన్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆదిల రావు గారు స్టేజ్ మీద ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గోండు జాతికి సంబంధించినటువంటి ఒక 30 మంది పాస్టర్లు క్రైస్తవులుగా సేవా పరిచర్య చేస్తా ఉన్నారు. 6 నెలల క్రితం తిమోతి అనే ఒక పాస్టర్ గారిని ఇంట్లో ఆయన భోజనం చేస్తూ ఉన్నటువంటి సమయంలో కొంతమంది వ్యక్తులు ఇంటికి వచ్చి ఆయన బయటికి పిలిచి తుపాకీతో గుండెల్లో కాల్చి ఆయన చంపేశారు ఛత్తీస్గఢ్ లో. తుపాకీతో కాల్చడం మాత్రమే కాదు, కాల్చిన స్థలంలో కత్తులు పెట్టి పొడిచి చంపారాయన. ఈ ఇన్సిడెంట్ జరిగి ఇప్పుడు దాదాపు ఒక 6 నెలలు అవుతా ఉంది. రాజస్థాన్ లో సుమతి ప్రకాష్ అనే ఒక పాస్టర్ గారిని, ఆయన భార్యని, ఆయన కొడుకుని రాట్లతో దాడి చేసినప్పుడు దాదాపు కాళ్ళు చేతులు ఇరిగిపోయినటువంటి పరిస్థితి. బీహార్ లో నితీష్ అనే ఒక 20 సంవత్సరాల కుర్రాడు క్రైస్తవుడిగా సేవ చేస్తున్నటువంటి వ్యక్తిని యాసిడ్ పోసి తగలబెట్టినటువంటి పరిస్థితి. తమిళనాడులో కల్పాకు అనే ప్రాంతంలో ప్రార్థనా మందిరంలో ఉన్న పాస్టర్ గారిని చంపి అదే ప్రార్థనా మందిరంలో గురి తీసిన పరిస్థితి. మధ్యప్రదేశ్ లో మహమ్మద్ గుర్ఫాన్ అనే పాస్టర్ గారిని తలమారు పెట్టినటువంటి పరిస్థితి. ఉత్తరప్రదేశ్ లో యోగి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో ప్రార్థనా మందిరంలో పాస్టర్లు సంఘం ఉన్నప్పుడు ఆ పాస్టర్ల సంఘానికి సంబంధించిన 20 మంది ఇళ్లను తగలబెట్టి, ప్రార్థనా మందిరాలను తగలబెట్టి షార్ట్ సర్క్యూట్ అయిందని కేసు క్లోజ్ చేసిన పరిస్థితి. ఇక తెలంగాణకు వస్తే మన పక్కన నిర్మల్ జిల్లాలో
పాస్టర్ చనిపోతే సమాధి చేశారు. సమాధిలో పెట్టినటువంటి ఈ పాస్టర్మ ఆ సమాధిలో కానీ ఉంటే మా ఊరికి అరెస్ట్ అని చెప్పి పాస్టర్మ శవాన్ని సమాధిలో నుంచి బయటికి తీసి ఊరవతలకు పంపే వరకు ఊరుకోలేదు. ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు జిల్లా ఎస్పీతో సహా బెటాలియన్ మొత్తం వచ్చిన ఆ శవాన్ని తవ్వి బయటకు పంపే వరకు ఊరుకోలేదు. నిజామాబాద్ జిల్లాలో అయితే 50 మంది దళిత క్రైస్తవ కుటుంబాలని ఎప్పటికీ వెలివేసినటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రార్థన మందిరాలకి ట్రాక్టర్లు తీసుకుని వచ్చి తాడు కట్టి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ప్రార్థన మందిరాలను పడగొడుతూ ఉన్నారు. ఒక చోట కాదు, అనంతపురం జిల్లా తాడిపత్రిలో అయితే బైబిల్ అని ఒక చోట కుప్పగా పోసి వాటిని తగలబెట్టి పాస్టర్ మిమ్మల్ని పనిచేసుకోవడం చేతకాకపోతే మీ పాస్టర్ మన మా దగ్గరికి పంపించండి, మేము డబ్బులు ఇస్తామని మాట్లాడినటువంటి పరిస్థితి. హైదరాబాద్ నడిగొడ్డున బైబిల్ పట్టుకొని వెళ్తా ఉంటే పాస్టర్ గారి మీద దాడి చేసి చెప్పింది 18 సంవత్సరాల వయసు నిండినటువంటి ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, తను నమ్ముకున్న పుట్టి దేవుని గురించి ప్రకటించుకోవచ్చు అని. ఒకవైపు సుప్రీంకోర్టు, మరొకవైపు రాజ్యాంగం ఈ హక్కును భద్రపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటే 9 రాష్ట్రాల్లో మత మార్పు నిరోధక బిల్లును తీసుకుని వచ్చారు. రీసెంట్ గా హర్యానా యాడ్ చేశారు. ఆర్కేఎస్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహకారం మరియు ఫ్రెండ్స్ యూత్ తిప్పర్తి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో బహుమతులను ప్రదానం చేసిన పిల్లి రామరాజు యాదవ్. ఆర్థిక సహాయం మరియు ఫ్రెండ్స్ యూత్ తిప్పర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన బీఆర్ఎస్ పార్టీ నల్గొండ టౌన్ ప్రెసిడెంట్ ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ 8వ వార్డు కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ మొదటి బహుమతి 25,555, రెండవ బహుమతి 12,222, మూడవ బహుమతి 7,777, నాలుగవ బహుమతి 4,444 రూపాయలను అందజేశారు. అనంతరం గత 10 రోజులుగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ద్వారా ఎంతో మంది క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన చేశారు. అలాగే ప్రతి సంవత్సరం ఇలాంటి పోటీలు నిర్వహించాలని నిర్వాహకులను కోరారు. అనంతరం గెలిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం, అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225. చంద్రగిరి మండలం తొండవాడ నారాయణి గార్డెన్స్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటింటికి బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆపద వచ్చిన ఆనందం వచ్చిన తన నియోజకవర్గ ప్రజలకు కంటికి రెప్పలా కాపాడుకునే చెవిరెడ్డి వంటి ఎమ్మెల్యే దొరకడం చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టమని టీటీడీ చైర్మన్ బైబీ సుబ్బారెడ్డి అన్నారు. చంద్రగిరి మండలం తొండవాడ నారాయణి గార్డెన్స్ లో ఇంటింటికి బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంత ఖర్చులతో మొత్తం 1.60 లక్షల కుటుంబాలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని బైబీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి అని చెప్పారు. చంద్రగిరిలో కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా కానుకలు పంపిణీ చేస్తూ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధితో తన నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తయారు చేశారని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పండుగ జరుపుకోలేని పేదలకు అన్ని తానే సంతోషాన్ని పంచుతున్నారని కొనియాడారు. కరోనా వంటి కష్టం వచ్చినా, వరదలు వచ్చినా, అనారోగ్యం పాలైన అందరికీ తానున్నానని ధైర్యం కల్పించే చెవిరెడ్డి నిజంగా ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని బైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తన సంపదనలో 70% చంద్రగిరి నియోజకవర్గ ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారని ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలిపారు.
కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే కాదని ఆనందంలో కూడా భాగస్వామ్యం కావాలని కానుకలు పంపుతున్నానని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరికి కానుకలు అందించినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా పల్లెల్లో అభివృద్ధి పనులు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు చెవిరెడ్డి వివరించారు. ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000075 1751 మరియు